ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు కాంగ్రెస్ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. నిజాలు మాట్లాడుతున్న తనలాంటి వారికి నోటీసులు ఇస్తున్నారని ఉద్దేశంతోనే సీఎం మాట్లాడారని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుమిత్ర. అమిత్ షా వీడియోని మార్పు చేసి దాన్ని సర్క్యులేట్ చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది ఢిల్లీ నుంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు గాంధీభవన్కి వచ్చారు. గాంధీభవన్లో కొంతమందికి నోటీసులు సర్వ్ చేశారు. పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చూసేటువంటి మన్నే సతీష్తో పాటు మరో ముగ్గురికి నోటీసులు సర్వ్ చేశారు. అయితే రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు వచ్చాయని బయట ప్రచారం జరుగుతుంది, కానీ రేవంత్ రెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఇంతకుముందే ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి కర్ణాటకలో స్పందించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరికీ బీజేపీ వాళ్ళని ఇబ్బందులు పెడుతుంది, అక్రమ కేసులు వాళ్ళపై మోపుతుంది అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఎన్నికల సమయంలో ఈడీ, సిబిఐ, ఐటీ ఇలాంటి వాటిని ఇన్ని రోజులు ప్రయోగించింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా వాళ్ళ పార్టీకి డిఫేమ్ చేస్తూ ఏదైనా వ్యాఖ్యలు చేస్తే, ఏదైనా వీడియోలు పోస్ట్ చేస్తే ఈ పేరు మీద కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ లేదంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కార్యకర్తలను ఇబ్బంది పెడుతుంది అని ఆయన స్పందించారు. ఇక ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళపైన చాలా రోజుల నుంచి ఈ 10 సంవత్సరాల పాటు అనేక అక్రమ కేసులు పెట్టింది. ఇప్పుడు ఇస్తున్నటువంటి నోటీసులు కూడా అదే విధంగా చూడాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రశ్నించడమే నేరం అయిపోయింది బీజేపీ ప్రభుత్వంలో అంటూ రేవంత్ రెడ్డి సీరియస్గా స్పందించారు. ఇక నోటీసులకు సంబంధించి ఈ 1 మే వాళ్ళను రెస్పాండ్ కావాల్సిందిగా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా, ఈ వీడియో తమకు ఎక్కడ దొరికింది, ఎక్కడి నుంచి షేర్ చేశారు, ఏ విధంగా షేర్ చేస్తారు, దానికి సంబంధించినటువంటి ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఇతరత్ర సమాచారం ఏమైనా ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ నోటీసులు అందుకున్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు, అంతా మాట్లాడతాం. ఇంతకుముందు ఢిల్లీ నుంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వచ్చారు, మీకు నోటీసులు ఇచ్చారు. అయితే సీఎం కూడా కర్ణాటకలో స్పందిస్తూ నాకు కూడా నోటీసులు ఇస్తున్నారు, ప్రశ్నిస్తున్నటువంటి వాళ్లకు నోటీసులు ఇస్తున్నారన్నారు. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారా లేదా అంటే ఏం క్లారిటీ ఇస్తారు? మరి ఇప్పటి వరకు అయితే మేము తెలుసుకున్నటువంటి సమాచారం మేరకు అయితే ఎట్లాంటి నోటీసులు ఇంకా రాలేదు. నేను సిపిఆర్ఓ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది, ఎందుకంటే అట్లాంటి నోటీసులు ఏమైతే ఇప్పటికి రాలేదు. సో కానీ ఇదంతా తంతు చూస్తుంటే ఏదో నోటీసులు ఇచ్చి నోటికి ప్లాస్టర్లు వేసేటటువంటి ప్రయత్నాలు ఏదో బీజేపీ వ్యవస్థను వాడి చేసే ప్రయత్నం చేసిందే తప్ప, కానీ కాంగ్రెస్ సైనికులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలందరూ కూడా, సామాన్య ప్రజలు కూడా ఈరోజు సైన్యం లెక్క కూడా బీజేపీ మీద తిరగబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, మరి ఇదే ప్రధానమంత్రి గారు ఒక కాడ భాషను ఇచ్చుకుంటే మంగళసూత్రాలు తీసుకొని ముస్లింలకు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాట్లాడిండు, మరి మాట్లాడింది ఆయన పర్సనల్ వెబ్సైట్లకి ఎందుకు తీసేసిండు? ఆయన మీద కూడా ఫిర్యాదులు చేశారు కదా, మరి అదే వ్యవస్థ ఎందుకు సుమోటుగా ఆయన కూడా నోటీసులు ఇస్తలేదు? కేవలం చెప్పేది ఏంటంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే అమిత్ షా మాట్లాడింది ఒకటైతే దానికి మార్పు చేసి కాంగ్రెస్ పార్టీ ఒక వార్ రూమ్ను ఏర్పాటు చేసి అసత్య ప్రచారాలను ప్రజల్లోకి పంపుతుంది అనేది వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులలో యూఆర్ఎల్ మాత్రమే మెన్షన్ చేసిర్రు. ఆ యూఆర్ఎల్లో కంటెంట్ ఏంది, అసలు ఏంది, అది నిజంగానే డాక్టర్డ్ వీడియోనేనా కాదా, అది లేకపోతే ఎవరైనా షేర్ చేసింది, ఇంకెవరికి తెలియదు కూడా తెలియదు. నోటీసులు వచ్చిందాక మనకు తెలియదు కదా, ఎఫ్ఐఆర్ అయింది నిన్న ఢిల్లీకించి పోలీసులు 1.5 గంటల ముంగంటే వస్తురు అన్నారు, వచ్చిండ్రు, వచ్చేసేసారు నోటీసులు ఇచ్చిపోయినరు. మేము క్రాస్ చెక్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన బీజేపీ మీద అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముంది? వాళ్ళు చేస్తున్న ఘనకార్యాలు చెప్తే సరిపోదా ప్రజలకి? వాళ్ళు ఎట్లా అన్యాయం చేస్తారు? లేకపోతే ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారు అని అంటే, మరి రేషన్లు ఒక్క కార్డు కూడా ఇవ్వకపోతే ఎక్కువ శాతం అన్యాయం అవుతుంది ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలే కదా. మరి ఒక మతాన్ని గుంజుకొని ఇంకో మతానికి ఇస్తుంది అనేటటువంటి ఎన్నికల కూడా ఉల్లంఘన కిందకే వస్తుంది. మరి దాని మీద ఎందుకు సుమోటోగా కేసులు పెట్టుకొని నోటీసులు వాళ్ళకి ఇస్తలేరు? కేవలం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఏంది అని అంటే ఎక్కడా లేనటువంటి ఒత్తిడి బీజేపీ తెలంగాణలో చూస్తుంది. ఈ తెలంగాణ యొక్క ప్రభావం యావత్ దేశం మీద పడుతుంది. ఎక్కడా లేనటువంటి, ఇప్పుడు మన వెనకాలనే ఉంటున్నటువంటి ఇది ఒకటి చూపెట్టండి, గాడిద గుడ్డు అని చెప్పి పొద్దున మేము ఒక క్యాంపెయిన్ చేసినాం. తెలంగాణలో ఒక వినూత్నమైనటువంటి క్యాంపెయిన్స్ తోటి కాంగ్రెస్ పార్టీ అటు సోషల్ మీడియా అయినా, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అయినా, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం ముందుకు పోతూ ఉన్నారు.
మాకు జవాబులు చెప్పలేక వాళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలని మేము ఆధారాలతోటి ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసేసరికి ఈరోజు బాగా నొప్పి అయిపోయి ఢిల్లీకి వచ్చి పోలీసు వాళ్ళని పంపించారు. ఏమైనా ఒరిగేది ఉందా దాంతో? ఏం ఒరిగేది లేదు. బ్రహ్మాండంగా మీ యొక్క మీరు చేసేటటువంటి ఘనకార్యాలు మొత్తం బయటికి మేము ఎక్స్పోజ్ చేస్తాం. ఇది మొత్తానికైతే ఈ నోటీసులకు సంబంధించి వాళ్ళు మే 1న వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే వాటిని సబ్మిట్ చేయమని పేర్కొన్నారు. ఖచ్చితంగా ఈ విచారణకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నోటీసులు ఎవరు అందుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా సహకరిస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు.